దుర్మార్గాలకు ప్రజల్ని భయపెట్టడం చెప్పుకునేది పుల్లలమని కానీ తాగేది మాత్రం పిరికితనం పాలు పక్కన పోలీస్ లేకపోతే గడప దాటి కాలు బయట పెట్టలేరు ప్రజలు తమ హక్కులు అడిగితే వీరి కోపం ప్రజలకు బాధ్యతల తప్ప హక్కులు ఉండవని వీరి నమ్మకం బాధ్యత అంటే తాము విసిరిన బిస్కెట్లు ఏరుకొని తిని చెప్పిన గుర్తు మీద ఓటు వేయడం మాత్రమే ఇసుక అమ్మినా గనులు కొల్లగొట్టినా ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం పోసినా భూములు కబ్జా చేసినా కేసులు పెట్టినా అరెస్టు చేసినా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా దళితులకు గుండు కొట్టినా దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినా లాఠీలతో చావబాదినా తన్నులు తిన్నవాడి మీద కేసులు పెట్టినా భరించాలి తప్ప ఇదేమిటని అడిగితే కోపం వస్తుంది చిరాకు పడతారు మరింత రెచ్చిపోతారు అకృత్యాలను మరింత ఉద్ధృతం చేస్తారు ప్రభుత్వ వ్యవస్థ రాజు చెప్పినట్టు నడుచుకోవాలన్నదే జగన్ అభిమతం రాజాజ్ఞ కంటే రాజ్యాంగం గొప్పది కాదనే సిద్ధాంతం ప్రత్యర్థులను ప్రతిపక్షాలను చిత్తుగా చిత్తగొట్టడం రాజనీతిగా భావించే నైజం గత 3.5 ఏళ్లలో ఆంధ్రదేశంలో ఈ నైజాలు నిజాలన్నీ ప్రజల అనుభవానికి వచ్చాయి జగన్ రెడ్డి పాలన తీరేమిటో అందరికీ బాగా అర్థమైంది దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ తానులో ఒక ముక్కే 1వ నెంబర్ జీవో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర తక్షణం ఆపేయడమే దీని లక్ష్యం ప్రభుత్వ వైఫల్యాలనే పాడుమాటలతో కలుషితం కాకూడదనే సదుద్దేశంతో ఈ జీవో జారీ చేశారని మనం సమర్థించాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చెత్త చెత్త ఎప్పుడు తీసుకొని రాలేదు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మంచి చట్టం చేయకపోవటం మాట అటుంచి ప్రజాస్వామ్యం నీళ్లున్న పాత్ర వేయడానికి ఎక్కడో అట్టడుగున ఉన్న బ్రిటిష్ కాలం నాటి 1861వ చట్టాన్ని బయటకు తీసింది ఈ వైసీపీ ప్రభుత్వ తాలూకు వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీల యొక్క ప్రజల యొక్క ఈ వైసీపీ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను ప్రత్యేక రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేసి హక్కులను కాలరాశారు ఇక్కడ సమస్య పాదయాత్రలు రథయాత్రలు జరపలేకపోవడం కాదు భిన్న రాజకీయ వాదనలు వినే హక్కులను ప్రజలు వినకుండా వారి హక్కులను కాలరాచివేయటం బ్రిటిష్ దొరలు విదేశీ పాలకులు భారతీయులను బానిసలుగా కాళ్ల కిందే పడి ఉండాలని జనం ఉద్యమాలు ఊరేగింపులంటూ వీధులకెక్కకుండా ఉండాలని ఇటువంటి చట్టాలు చేసుకున్నారు స్వతంత్ర సమరంలో పాల్గొన్న ఏ వీరుడు కూడా వీటిని లెక్క చేయలేదు ధిక్కరించి జైలుకు వెళ్లారు తెల్ల దొరల దురంతాలకు చరమగీతం పాడారు అలాంటి దుర్మార్గమైన చట్టాలతో మనల్ని ఎవరూ ఆపలేరు మనం ఇప్పుడు బానిసలం కాదు రాజ్యాంగ రక్షణ ఉన్న పౌరులు పౌర హక్కులను హరించి వేసే ఏ దుష్ట ప్రయత్నాన్ని కూడా మనం సహించకూడదు 1వ నెంబర్ జీవోని చెత్తపుట్టులో విసిరేయడానికి మనం ఏం స్వాతంత్ర పోరాటం చేయాలన్న అవసరం లేదు ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గట్టిగా ఒక కేకపడితే చాలు చెరసాలలు ఉరికొయ్యల నుంచి రక్షించడానికి మనకి న్యాయస్థానాలున్నాయి గత 3 ఏళ్లలో లెక్కలేని సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడింది న్యాయస్థానాలు మాత్రమే నియంతల పాలనను దహించి వేసే దృశ్యం 3 నెలల క్రితమే మన రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడింది సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం తెలియని రాజకీయ నేత కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఆ పోలీసు వారి విన్నపాన్ని అర్థం చేసుకొని గత 17వ తేదీన విశాఖ గదిలో తనకు తాను బందీగా గడిపాడు ఆ రాత్రి ఆయన హోటల్ గది దాటి వీధిలోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకుని నిలబడి ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అరాజకీయ విషసర్పాలు ప్రజాగ్రహం అనే మంటల్లో ఆ రోజు మాడి మసయ్యుండయి పవన్ కళ్యాణ్కి యువతరంలో ఉన్న అభిమానం భగభగమంటే నిప్పుకణికతో సమానం ఓర్పుతో నిగ్రహంతో సంయమనంతో ఆ నిప్పుకణికకు నివురు కప్పి దాస్తున్నాడు ఆయనలో ఆ నిగ్రహం సడిలినాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన నియంతృత్వ పాలనకు శాప విమోచనం జరుగుతుంది ప్రజల ధన మాన ప్రాణాలకు హానికరంగా తయారైన వైసీపీ పాలన తీరును మార్చడానికి నిజాయితీ నిబద్ధత మరియు సిద్ధాంతాలతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం అది జనసేనతోనే సాధ్యం నియంతల పతనపు గాథల సరసన జగన్ రెడ్డికి సంస్థ స్థానం కల్పించడం తథ్యం
हम देखेंगे मी पतनम मेम चूस्तां मनमु चूस्तां मी पतनानी मा कल्लारा चूस्तां वैसीपी पतनानी मनंदरी कल्लारा चूस्तां जय पवन कल्याण जय जनसेना जय हिंद।